లోక శుభవార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన రెండో భాగం నుంచి ముప్పై ఒకటో వచ్చిన వరకు చదువుకుందాం ఆయన పేతుర్ను యోహన్ను యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన కొండ ఎక్కెను ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపం మారెను ఆయన వస్త్రములు తెలనివై దగదగ మెరిసెను మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి వారు మోసే ఏలియాను వారు వారు మహిమతో అగపడి ఆయన ఎరుసుములో నెరవేర్చబో నిర్గోర్చి మాట్లాడుచుండీ అని రాయబడింది ఇక్కడ ప్రభు రూపాంతరపు కొండ ఎక్కినప్పుడు ఆయన ప్రార్థిస్తుండగా ఆయన రూపాంతరం చెంది చెందినట్లుగా చూస్తున్నాం అప్పుడు అక్కడ ఇద్దరు పరలోకము నుంచి ఇద్దరు వచ్చారు ఎవరెవరు వచ్చారు అంటే ఇద్దరు పురుషులు వచ్చారు మోషే ఏలి అని వారు వచ్చారు ప్రభు సులువులబోయే వారం రోజులుగా ముందుగా వీరు అక్కడ ప్రభుతో మాట్లాడుతున్నారు ప్రభు సులువుకి వెళ్ళబోయే ముందుగా ప్రభువు చేయబోయే రక్షణ కార్యాన్ని గురించి వారు మాట్లాడుతున్నారు ఈ ఇద్దరిలో ఒకళ్ళ మోసే రెండు ఏరియా మోసే ధర్మశాస్త్రం మోషేకి ఇవ్వబడింది కాబట్టి మోసే ధర్మశాస్త్రం ప్రతినిధిగా వచ్చాడు ఏరియా ప్రవక్త కాబట్టి ప్రవక్తలకి ప్రతినిధిగా వచ్చాడు ధర్మశాస్త్రము ప్రవక్తలు కూడా యేసుక్రీస్తు రక్షణ కార్యాల గురించి ప్రకటించారు కాబట్టి వీరిద్దరూ వచ్చారు ఇది సూచనగా వీరిద్దరూ ఉన్నారు మోషే ఏరియాలు ఇంకా మనం చూస్తే ప్రభు రక్షకుడు అయితే ఇక్కడ మోసే కూడా మోసే మరణించి సమాధి చేయబడి తిరిగిలే మరి పరలోకానికి వెళ్ళాడు ఏలి అయితే మనం రుచి చూడకుండా వెళ్ళాడు అయితే రాకడ దినాల్లో ప్రభు వచ్చేసినప్పుడు ఇక్కడ మనం చూస్తే మొదటి తెస్ పత్రిక నాలుగో అధ్యాయం పదిహేన వచ్చిన చూస్తే మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పుకున్నది ఏమనగా ప్రభు రాకరకు నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చారము ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోను దేవుని బొరతోను పరలోకి నుండి ప్రభు దిగవచ్చును క్రీస్తుల నుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీద నిలిచి ఉండి మనము ఆయన వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకు మేఘం మీద కొనిపబడదుము కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా అని రాయబడింది ఇక్కడ మనం చూస్తే క్రీస్తు రక్షణ పొంది బాప్తి పొంది మారుమనస్ పొంది యసు క్రీస్తు చేత నడిపించబడి సంఘంలో నడిపించబడిన బిడ్డలు చనిపోయినప్పుడు ప్రభువు రాకడలో ఆర్భాటంతో ప్రధాన దొరుకుత శబ్దంతో ప్రభు ఆ మధ్యాకాశానికి వచ్చినప్పుడు క్రీస్తునందుం మృతులైన వారు రక్షణ పొంది మృతులైన వారు ముందులు ఇస్తారు ఆ తర్వాత సజీవమై నిలిచి ఉండే మనము వారితో కూడా ఏకమై పరలో ప్రభుని చేరుకుంటామని రాయబడింది కాబట్టి ఇక్కడ మృతులైన వారు సజీవులుగా అప్పటివరకు వరకు ప్రభు వచ్చినప్పుడు ఇంకా సజీవులుగా ఉన్నవారు ఇద్దరు కలిసి వెళ్తున్నట్టుగా మోసేమో పా చనిపోయి పాతి పెట్టబడినవాడు ప్రభునందుని మృతులైన వారితో సాదృశ్యంగా ఉన్నాడు ఏలియాము మృత మరణాన్ని చూడకుండా వెళ్ళాడు కాబట్టి ఆ ప్రభు వచ్చినప్పుడు సజీవులుగా ఉన్న క్రైస్తవులు దేవుని బిడ్డలు రక్షణ పొందిన బిడ్డలు క్రైస్తవులు అంటే క్రీస్తు క్రీస్తుని కలిగిన వారు అంటే వారి మనసు పొందిన వారు రక్షణ ఉన్నవారు వారు సజీవులుగానే మరణం చూడకుండానే వెళతారు మరణం అందుకే నా ఎందుకు విశ్వాసం వాడు మరణించడు నమ్మి నా ఎందుకు విశ్వాసం ఉంచినవాడు మరణాన్ని రుచోడని ప్రభు ఒకసారి చెప్పాడు చనిపోయిన వాడు లేస్తాడు సజీవుడైన వాడు మరణాన్ని మరణాన్ని చూడడానికి చెప్పాడు మరెప్పటికీ మరణించడని ప్రభు చెప్పాడు అందుకే ఇక్కడ అర్థం ఏంటంటే చనిపోయిన వారు లేపబడతారు మొదటిగా వారు సమాధుల నుంచి వారు ప్రభువుని ఎదుర్కొంట లేస్తారు అదే సమయంలో సజీవులు ఉండవడికి మరణం రుచి వెళ్తారు ఏలియా మరణం రుచుని అగ్ని రథాల్లో అగ్ని రథము గొర్రములు కనపడి ఆరోహణమైనట్లుగా వీరు కూడా మహిమ దేహాలు కలిగిపోయి వీరు ఆకాశంలో ప్రభుని ఎదుర్కోటకు వెళతారు అందుకే మోషే ఏలియాలు ఇక్కడ సాదృశ్యంగా ఈ చనిపోయి లేపబడేవారు సజీవులు వెళ్లే వారికి సాదృశ్యంగా కూడా వీరున్నారు అందుకే ఇక్కడ ప్రభు రూపాంతర కొండ మీద వచ్చినప్పుడు ఈ ముగ్గురు ఈ ముగ్గురు ప్రభుతో మాట్లాడతాకి ఇద్దరు పురుషులు వచ్చినట్టుగా చూస్తున్నాం కాబట్టి ప్రభునందు ఉన్నవాడు చనిపోయినని తిరిగి లేస్తాడు ప్రభులో నుండి ప్రభు వచ్చినప్పుడు సజీవులుగా ఉన్నవాడు మరణం చూడకుండానే ప్రభుని ఎదుర్కొంటారు కాబట్టి మనం దేవుణ్ణి ముఖ్యంగా ఇక్కడ సజీవుడు ఉన్నా మరణించినా దేవుని తిగిలి ఉంటే నీవు నువ్వు దేవునిలో రక్షణ పొంది దేవుని ప్రణాళిక చొప్పున నడిపించబడుతున్నట్లయితే నువ్వు చనిపోయినా భయం లేదు నువ్వు సజీవుడుగా ఉన్నా ప్రభుత్వ తగ్గిన నువ్వు సజీవుడుగా ఉన్నా భయం లేదు పరలోకంలో ప్రభుని ఎదుర్కొంటాం మరి ఏ స్థితిలో మనం ఉన్నావు మనం మనం పరిశోధించుకుందాం అట్టి కృప ఉంటాను ప్రజలకి బిడ్డలకి దేవుడు దయచేయను కాక ఆమె